జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. నగర మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న కౌన్సిల్ వాడి వేడిగా సాగనుంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిక తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఇక మేయర్, డిప్యూటీ మేయర్లపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక వీరి రాజీనామాలకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ కౌన్సిల్ సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యులు బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్ రఘునందన్ రావుతో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ నుమాన్ నడి తెలుసుకుందాం. నుమాన్, ఎస్, కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది నీలిమ. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇటు బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్లు, దాంతోపాటు ఎక్స్ అఫీషియో మెంబర్లు కూడా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. 10 గంటలకు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన తర్వాత ఇటు మేయర్ గాని డిప్యూటీ మేయర్ జరుగుతున్నటువంటి తొలి కౌన్సిల్ సమావేశం కాబట్టి ఈ సమావేశం మీద ఉత్కంఠత కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం బయట ఉన్నాము. సో ఇప్పుడు ఇప్పటికీ ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మేడం చెప్పండి, ఈరోజు కౌన్సిల్ సమావేశం ఏ విధంగా ఉండబోతుంది? మీరు కౌన్సిల్ సమావేశాలు ఈ రోజు దాదాపు 5 నెలల తర్వాత మరి ఈ సభ జరగడం జరుగుతోంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్లో కూడా మాకు వచ్చింది ఈ డెవలప్మెంట్స్ విషయాలు ఏవైతే వచ్చినాయో, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ నాలా విషయానికి తీసుకున్నప్పటికీ కూడా, తర్వాత మనకు డీసిల్టింగ్ కూడా వర్క్స్ కూడా సరిగా జరగడం లేదు. అదే విషయాన్ని తీసుకున్నప్పటికీ కూడా మరి ఫాగింగ్ కానీ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కూడా మరి వర్షాకాలం సందర్భంలో కూడా మరి ఫీల్డ్లో కూడా ఎక్కడ కూడా మాకు అది రిపోర్ట్ కూడా సరిగ్గా లేదు కాబట్టి ఈ విషయంలో, దాంతోపాటు మన వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కూడా మరి ఎక్కడైతే డిగ్గింగ్ చేసినప్పటికీ దానికి రెస్టారేషన్ చేయకపోవడము, రోడ్లకి కనీసం ప్యాచ్ వర్క్స్ కూడా మేము అడిగినప్పటికీ కూడా ప్యాచ్ వర్క్స్కి ఐఆర్డీ వెహికల్ కానీ కూడా అందుబాటులో లేకపోవడం కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్య విషయాల మీద మేము ఈరోజు కౌన్సిల్లో సమావేశంలో మరి పాల్గొనడం జరుగుతోంది. ఇది ఇలా ఉంటే దీంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ కూడా మీరు ప్రధానంగా తీసుకెళ్లబోతున్నారని తెలుస్తుంది. ఆ విషయానికి వస్తే అది మరి పార్టీ విషయం తరపు నుంచి కాబట్టి అది పార్టీ విషయంలో మా ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ అజెండా ప్రకారంగా అది తర్వాత విషయంలోకి మేము పరిగణంలో తీసుకుంటాము ఖచ్చితంగా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మరి ఎన్నుకోబడ్డ మేయర్ కాబట్టి ఆ విషయాన్ని ఖచ్చితంగా మా పార్టీ తరపు నుంచి అది డిమాండ్ ఉంది. ఆ విషయాన్ని కూడా సమయం సందర్భం వస్తే చెప్పలేమండి. కాంగ్రెస్ కార్పొరేటర్ కూడా ఉన్నారు, సీఎన్ రెడ్డి. సీఎన్ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఏ విధంగా ఈ సభలో వెళ్ళబోతున్నారు? తప్పకుండా, ఎందుకంటే ఇది ప్రజా సమస్యల వేదిక, ప్రజా సమస్యల పరిష్కార వేదిక. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా మనం ముందుకెళ్తున్నాం. మీరు చాలా సందర్భాల్లో చూశారు, గతంలో కంటే ఇప్పుడు ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడంలో చాలా సులభతరం చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వాళ్ళు ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టుకొని ఈ యొక్క సమస్యల గురించి కాకుండా ఈరోజు మేయర్, డిప్యూటీ మేయర్ గురించి గొడవ చేయాలి, ఈ యొక్క సభను అంతరాయం కలిగించాలనే విధంగా వారి యొక్క వ్యూహరచన చేయడం జరుగుతుంది. దాన్ని తప్పకుండా తిప్పికొడతాం. ఎందుకంటే ఈరోజు జరగబోయే సర్వసభ సమావేశాన్ని వాళ్ళు ఒక రాజకీయ వేదికగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో పన్నడం జరుగుతుంది. తప్పకుండా దీన్ని తిప్పికొడతాం. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడు మాన్సూన్ ఉంది కాబట్టి, వర్షాకాలం ఉంది కాబట్టి, ముఖ్యంగా పూడికతీత పనులు కావచ్చు, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి పెండింగ్ పనులు కావచ్చు, అదేవిధంగా చాలా వరకు రోడ్లు, సెవరేజ్, వాటర్ సమస్య అన్ని డివిజన్లలో ఉంది కాబట్టి ఈ యొక్క సమస్యల గురించి చర్చ జరగాలి తప్ప ఇది ఒక రాజకీయ వేదికగా వాళ్ళు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ఏ విధంగా వెళ్ళబోతున్నారు? మీ కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా 19 మంది ఉన్నారు. సో చాలా మంది కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరినటువంటి పరిస్థితి. సో వీరు మాత్రం తప్పకుండా ఉంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్ అఫీషియల్ మెంబర్లు కానీ ఇప్పటికీ ఎమ్మెల్యేలు కూడా చేరుకుంటున్నారు, అడ్డుకొని తీరుతామని కూడా చెప్తున్నారు. మేయర్ రాజీనామా చేయాల్సిందని డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో దానికి ఇది తప్పకుండా తిప్పికొడతాం. ఎందుకంటే నేను అనుకుంటా వీరు వాళ్ళు చేసే డ్రామాలలో, వాళ్ళు చేసే స్క్రిప్ట్లో ఇది లాస్ట్ స్క్రిప్ట్ అనుకుంటా. ఎందుకంటే ఎక్స్ అఫీషియల్ మెంబర్స్గా ఎవరైతే ఈ రోజు పాల్గొనబోతున్నారో, రాబోతున్నారో, వాళ్ళందరూ కూడా గతంలో పార్టీలు మారిన నాయకులే. నాకు
నేను అనుకుంటా ఇది లాస్ట్ స్క్రిప్ట్, లాస్ట్ డ్రామా. నెక్స్ట్ మీటింగ్ లో మీరే అంటారు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు కాబట్టి ఈ రోజు చేసే డ్రామా వాళ్ళ పార్టీలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసే లాస్ట్ చివరి డ్రామా అని నేను అనుకుంటున్నాను. మరోవైపు మార్షల్స్ మోహరించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాసేపట్లోనే కౌన్సిల్ సమావేశం జరగనున్నటువంటి నేపథ్యంలో ఇటు అంతా కూడా ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కి సంబంధించినటువంటి కార్పొరేటర్, కాంగ్రెస్ కార్పొరేటర్లు అందరూ కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. దాంతోపాటు నగరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాసేపట్లోనే అంటే 10 గంటలకు మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన ఈ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుందని చెప్పొచ్చు.